హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను పచ్చిశెనగపప్పు బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ దీనికి ఒక గ్లాసు పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాను తర్వాత బీన్స్లో కొంచెం వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఇంకా ఈ పచ్చిశనగపప్పు కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరకగా సాల్ట్ పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాక దీన్ని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇలాగా ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోండి తర్వాత ఈ బీన్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడికిందో లేదో చెక్ చేద్దాం ఇది కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఉడకబెట్టుకున్నాక తర్వాత ఈ బీన్స్ ఇవన్నీ మసాలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిపడినంత వేసుకోండి తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక ఈ మసాలా ఉడకబెట్టిన మసాలాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి అంతా పోయే వరకు ఈ అంతా పోయింది కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ కూడా వేసి కాసేపు ఫ్రై చేయని ఫ్రై చేశాక అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై చేశాక కొద్దిగా కారం వేసుకోవాలి సరిపడినంత కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవటమే అయిపోయింది ఈ డిష్ చాలా బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి